ఈరోజు ఆ సమస్య కూడా తలెత్తకుండా భవన నిర్మాణ వ్యర్థాలు అంటే సిఎన్డి వేస్ట్ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ డెబ్రీ దీనిని గతంలోనే ఒక ప్లాంట్ జీడిమెట్లలో అక్టోబర్ మాసంలో ప్రారంభించుకున్నాం. 500 టన్నులు రోజుకి 500 టన్నుల సామర్థ్యంతో దాంతో ఏం ఉత్పత్తి చేస్తారంటే ఒకసారి ఆ ప్రొడక్ట్స్ ఇక్కడ తెస్తారా. దాంతో ఏమేమి ఉత్పత్తి అవుతాయి అంటే వచ్చిన ప్రతి కిలో చెత్త నుంచి ఇగో ఈ రకంగా ఇగో పెద్ద కంకర పెద్ద సైజు కంకర అందులోకెళ్ళి వస్తున్నది. దాంతో పాటు ఇగో ఇసుక ఏదైతే ఇక్కడ 100 కిలోమీటర్లకెళ్ళి చెరువులకెళ్ళి తీసుకొచ్చి హైదరాబాద్లో వాడుతుండ్రో ఆ ఇసుక ఇండ్లకెళ్ళి తయారవుతుంది. వాటితో పాటు ఇగో బ్రహ్మాండమైన పేవర్ బ్లాక్ ఇది ఇండ్లకెళ్ళి తయారవుతున్నది. మొత్తం దీంతో పాటు ఇగో మన టైల్స్ ఇళ్లల్లో వాడే టైల్స్ రోడ్ల మీద వాడే టైల్స్ ఇంకా పేవ్మెంట్కి అడ్డంగా పెట్టే ఆ కర్బ్ స్టోన్స్ అంటారు ఆ స్టోన్స్ ఇగో ఇగో ఇదొక టైల్ ఫంక్షన్ హాల్లల్లో ఇళ్లల్లో ఎక్కడంటే అక్కడ వాడచ్చు. వీటితో పాటు ఇగో ఆ కంకర కూడా ఇగో చిన్న సైజులో తయారయ్యే కంకర దాంతోపాటు ఇంకొద్దిగా పెద్ద సైజు ఇసుక ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఒక కిలో కూడా వ్యర్థం కాకుండా ప్రతిదీ కూడా మళ్ళీ ఇళ్ళకెళ్ళి పునర్వినియోగించుకునే విధంగా దీన్ని మళ్ళీ వాడుకునే విధంగా రీయూజ్ చేసుకునే విధంగా రీసైకిల్ చేసుకునే విధంగా ఇక మీరు అక్కడ చూస్తున్నారు 5-6 రకాల గొట్టాలు అలా ఒక్కొక్క దానిలోకెళ్ళి ఒక్కొక్క రకమైన మళ్ళా ఇసుక కానీ ఒక్కొక్క రకమైన కంకర కానీ వస్తూ ఉంది. దీని అన్నింటినీ కూడా మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చు? మనం కట్టే ఫుట్పాత్లల్లో, మనం కట్టే పార్కులల్లో, మనం కట్టే ఫ్లైఓవర్లల్లో, మనం కట్టే బిల్డింగ్లల్లో మొత్తం అన్నిట్లల్లో కూడా మళ్ళీ వాడుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే మన నగరంలో కాలుష్యం లేకుండా మన పిల్లలకు ఆడుకునే స్థలాలు కానీ మన చెరువులు కుంటలు ధ్వంసం కాకుండా కాపాడుకునే ఒక అద్భుతమైన అవకాశం దీనివల్ల మనకు వస్తూ ఉంది. ఇప్పుడే గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టు భారతదేశంలో కేవలం ఇప్పటికీ ఢిల్లీ అహ్మదాబాద్ మాత్రమే ఈ పనిచేస్తుండే జీడిమెట్ల ఫతుల్ కూడా తర్వాత మనకు కూడా ఈరోజు ఈ ప్లాంట్ ఓపెనింగ్ తర్వాత 1000 టన్నులు ఈరోజు హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే 1000 టన్నులు మనం దాన్ని వినియోగించడం వల్ల చాలా అద్భుతమైన పర్యావరణానికి సేవ చేసిన వల్ల అయితే ఉన్నాం. దాంతోపాటు నగరాన్ని పరిశుభ్రంగా పెట్టుకునే క్రమంలో కూడా ఒక మంచి కార్యక్రమంగా దీన్ని చూస్తూ ఉన్నాం. దీంతో పాటు మరొక 2 ప్లాంట్లు ఇట్లాంటివే ఇంకొక 2 ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇది తూర్పు హైదరాబాద్లో ఈ ప్లాంట్ ఫతులగూడలో వచ్చింది, ఇంకోటి జీడిమెట్లలో నార్త్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఒకటి వచ్చింది, ఒకటి వెస్టర్న్ పార్ట్లో కూడా ఒకటి రావాల్సిన అవసరం ఉంది, ఇంకోటి సౌత్ ఈస్ట్లో కూడా ఇంకోటి రావాల్సిన అవసరం ఉంది. ఈ 2 ప్లాంట్లు కూడా వచ్చినట్టయితే హైదరాబాద్లో 2000 టన్నుల కన్స్ట్రక్షన్ అండ్ డెవల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ దీన్ని కూడా మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. దీనివల్ల హైదరాబాద్లో దాదాపుగా మనకు రోజు ఉత్పత్తి అయ్యే సిఎన్డి డెబ్రి మొత్తానికి మొత్తంగా పునర్వినియోగించుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఒక నాగరికమైన వాతావరణంలో పరిశుభ్రమైన వాతావరణంలో మన పిల్లలు ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు హైదరాబాద్ వరకే పరిమితం చేయకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఆదేశం ఇచ్చినారు వరంగల్లో ఇంకా ఇతర ప్రాంతాలు పట్టణాలు ఎక్కడెక్కడైతున్నాయో ఒక క్లస్టర్ అప్రోచ్లో అంటే హైదరాబాద్ ఏమో చాలా పెద్దది, ఇక్కడ జరిగే యాక్టివిటీ కూడా ఎక్కువ, ఇక్కడ జనాభా ఎక్కువ, 1,20,00,000 మంది ఉన్నారు హైదరాబాద్లో. మిగతా పట్టణాల్లో అంత జనసాంద్రత ఉండకపోవచ్చు, అంత సామర్థ్యం ఉండకపోవచ్చు, అంత కెపాసిటీ ఉండకపోవచ్చు, వయబిలిటీ కూడా రాకపోవచ్చు. అందుకే ఒక సమూహంగా క్లస్టర్ అప్రోచ్లో ఒక 4-5-6 పట్టణాలను ఒక సమూహంగా ఏర్పాటు చేసి అక్కడ వాటన్నిటికీ మరి సమదూరంలో ఉండే విధంగా ఒక ప్లాంట్ కూడా ఏర్పాటు చేయమని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికే ఆదేశించి ఉన్నారు. కాబట్టి అదే రకమైన సిఎన్డి ప్లాంట్స్ ని తప్పకుండా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లోనే మిగతా పట్టణాల్లో కూడా ఆహ్వానిస్తాం. అక్కడ కూడా తప్పకుండా మంచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుంది. మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈ ప్లాంట్ రావడం మీకు కూడా డెఫినెట్ గా ఒక మంచి అవకాశం. ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉన్నది, ఒకసారి ఆ టోల్ ఫ్రీ నంబర్ ఇస్తారా? ఒక నిమిషం వెనకాల దానిలో. ఇప్పుడు దీన్ని ఎట్లా వాడుకోవాలని మీరు అడగచ్చు, ప్రజలు ఎట్లా వాడుకోవాలో, వాళ్ళకి ఎట్లా అవేర్నెస్ చేయాలి. ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేస్తే 1-800-120-1159 1-800-120-1159 ఈ నెంబర్ ఫోన్ చేస్తే మీరు ఒకవేళ వచ్చి పికప్ చేసుకోండి అంటే పికప్ చేసుకుంటారు, దానికి ఏదో నామమాత్రపు ధర ఉంటుంది. ఆడికి వచ్చి మీ ఇంటి ముంగట్టున చెత్తను పికప్ చేసుకొని పోవడానికి నామమాత్రపు ధర ఉంటుంది. లేదు మేమే ఇక్కడికి తీసుకొచ్చి మా ఇంటి నుంచి తీసుకొచ్చి బండి పెట్టుకొని మేమే ఇక్కడ వేసిపోతామంటే అట్లా కూడా ఓకే, దానికి కూడా నామమాత్రపు ధర ఉంటుంది. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ ఇంటి ముందు చెత్త జమైనా లేదా మీ కాలనీలో చెత్త జమై ఉంది, కన్స్ట్రక్షన్ డెమలిషన్ డెబ్రీ ఉంది, దాన్ని తీసుకొని పోండి అంటే ప్రోయాక్టివ్గా జిహెచ్ఎంసీకి మీరు చెప్పినట్టయితే వారు మీకు హెల్ప్ చేసి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు చేస్తారు, లేదా మీ జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు చెప్పినా మీ కార్పొరేటర్కి చెప్పినా వాళ్ళు కూడా మీకు డైరెక్ట్ చేస్తారని చెప్పి కూడా
తెలియజేస్తూ సుధీర్ రెడ్డి గారు మంచి ఐడియా ఇచ్చారు. ఇక్కడ ఇదే ప్లాంట్ ఆవరణలో ఒక సమావేశం పెడతా నేను. అందరు లోకల్ బిల్డర్లను లోకల్ కాంట్రాక్టర్లను కూడా పిలుస్తా, పిలిచి వాళ్ళకు కూడా ఇది పరిచయం చేస్తా. ఇక్కడ మీరు ఈ రకంగా తీసుకోవచ్చు అని చెప్పి కూడా వర్క్ చెప్తా అన్నారు. చాలా చాలా సంతోషం. దాంతోపాటు ఇతర ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు కూడా మీరు పిలవండి, పిలిచి వాళ్ళకు కూడా ఒక్కసారి అవేర్నెస్ చేపిస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పనులు కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు తెలుసు ఎల్బీ నగర్లో ఒక చౌరస్తా ఎల్బీ నగర్లోనే 450 కోట్లతోని ఎస్ఆర్డిపి వర్క్ జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మంచినీళ్ల సమస్య మొత్తానికి మొత్తంగా పోయే విధంగా నియోజకవర్గంలోని దాదాపు అన్ని డివిజన్లలో కూడా మంచినీటి సమస్యకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇప్పటికే జరిగినాయి. ఎక్కడన్నా చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే వాటిని కూడా చేసుకుందాం. అదే మాదిరిగా పోయినసారి ఏదైతే నీళ్లు వచ్చి సమస్య వచ్చిందో కొత్తగా ఒక కార్యక్రమం తీసుకున్నాం. గతంలో ఎట్లా అయితే ఎస్ఆర్డిపి అనే కార్యక్రమం తీసుకున్నామో, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి 6,000 కోట్ల రూపాయలతో తీసుకున్నామో, అదే పద్ధతుల్లో పోయినసారి వచ్చిన వరదలు మళ్లీ రాకూడదన్న ఉద్దేశంతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ఎన్డిపి అనే ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాం. అందులో మొదటి దశలో 858 కోట్ల రూపాయలతో ఇప్పటికే పనులు మంజూరు చేసినాము, పనులు కూడా ప్రారంభమైనాయి, అందులో ఎల్బీ నగర్ లో కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిని ఎమ్మెల్యే గారితో నేను కోరుతా ఉన్నా ప్రత్యేకంగా మీరు దగ్గర ఉండి శ్రద్ధ తీసుకొని గతంలో సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఏవైతే గుర్తించినామో వాటిలో మీరే చొరవ తీసుకోండి. ఆయా కాలనీల్లో ఉండే చిన్న చిన్న బ్లాక్స్, చిన్న చిన్న అవరోధాలు ఏవైతే నాలాల మీద కూడా కట్టినారో, స్ట్రక్చర్స్ అడ్డంగా ఉన్నాయో, వాటిని కూడా అవసరమైతే నిర్దాక్షిణ్యంగా మరి మీ అధికార సిబ్బందిని ఇంకా ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకొని ఇందులో రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ చక్కటి వాతావరణంలో ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెమలిషన్ డెబ్రీ ట్రీట్మెంట్ ప్లాంట్ ని కూడా ఏర్పాటు చేసిన రామ్కీ సంస్థకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.